నమస్కారం నమస్కారం అండి సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన వాళ్ళే కొంతమంది స్వాములు కూడా దీన్ని కొంచెం పక్కదవ పట్టించడం లేకపోతే అనవసరమైన కామెంట్స్ చేయడము చేస్తున్నారు సో ఇది దేని గురించి అంటారు ఒకటండి రాజకీయం ప్రతిసారి కూడా తన అవసరం కోసం మతాన్ని పక్కదారి పట్టేస్తుంది మతాన్ని వాడుకుంటూ ఉంటుంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది స్వామీజీలు మరి వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారో తెలియదు లేకపోతే వాళ్ళకి నిజంగా హర్టై మాట్లాడుతున్నారో తెలియదు కానీ కొంతమంది అవసరం లేని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అంటే ఈ సందర్భంలో అవసరం లేని స్టేట్మెంట్స్ అయితే యాక్చువల్లీ కొంతమంది పేటాధిపతి ఇప్పుడు చిత్రామనాయ్ పీఠాలకు సంబంధించిన పెద్ద మనుషుల విషయంలో కూడా ఇట్లాగే మాట్లాడుతున్నారు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మిగతా అందరి స్వామీజీలు వేరు ఈ ఆమ్నాయ పేటాధిపతులు వేరు వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ మాటల వెనక ఏదో ఆవేదన ఉండే ఉంటుంది అది మా లాంటి స్థాయి వాళ్ళకి అర్థం కాకపోవచ్చు కాబట్టి మేము వాళ్ళని తప్పు పట్టట్లేదు వీళ్ళని తప్పు పట్టట్ల మన ఆధ్యాత్మికతని మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటున్న వేళ ఈ వేళని మనం ఎవరి వ్యాఖ్యలతో మనకు మనం తక్కువ చేసుకోవటమో లేకపోతే ఈ ఆనందాన్ని మనం ఎవరు కారణంగానో కలుషితం చేసుకోవటమో చేయొద్దు సార్ మనం జనరల్గా చూసుకున్నట్లయితే ఆంధ్రాలో హిందూ దేవాలయాల విషయంలో జరుగుతున్న అన్యాయం గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు ఒకటండి ఆంధ్ర కాదు యావత్ భారతదేశం మొత్తం హిందూ దేవాలయాలకు అన్యాయం జరుగుతుందా అంటే అన్యాయం మాత్రమే జరుగుతుంది అన్యాయానికి గురవుతున్న వర్గాలు ఏవైనా ఉన్నాయా అంటే హిందువులు మాత్రమే చెప్పాలి ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే కాకపోతే పర్టికులర్గా ఆంధ్ర టాపిక్ మీరు అడిగారు కాబట్టి కొన్ని పాయింట్స్ చెప్తానండి ఆంధ్రాలో ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల దేవాలయాల మీద దాడి జరిగాయి పేపరు లేకపోతే పోలీస్ రికార్డ్స్ ఓ నూట యాభై నూట డెబ్బై అని చెప్తుంది మా లెక్క ప్రకారం సుమారు నాలుగు వందలు నాలుగు వందల యాభై అని చెప్పేసి ఉంది ఇంకా కొంతమంది మాట్లాడేవాళ్ళు మూడు వందలు అంటున్నారు రెండు వందలు అంటున్నారు ఎవరైనా ఎన్నైనా పక్కన పెట్టండి నూట యాభై యావరేజ్గా జరిగినాయి కదా ఈ నూట యాభై దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు ఎన్ని చోట్ల నిందితుల్ని కాదు అట్లీస్ట్ అనుమానితుల్ని పట్టుకున్నారు లేదు వాడి పట్టుకున్న చోట్ల ఏం చెప్పారు స్క్రిప్ట్లు రాసుకొచ్చారు సినిమా లెవెల్లో తేనె కోసం పెడితే కాలిపోయిందని చెప్పేసి రథం కాలిపోయిందని మతిస్థితులు లేనివాడు పెట్రోల్ పోసేసి అంటించాడని చెప్పేసి వాడికి పెట్రోల్ పోనే తెలివితేటలు ఉంటాయి అగ్గి పెట్టేసి అగ్గిపోలతో అంటిస్తే మండుతోనే తెలివితేటలు ఉంటాయి అన్నీ ఉంటాయి దానిలోనే వాడు ఏదో సమ్ ఆయిల్ కూడా కలిపాడు మంటలు ఆరిపోకుండా అని చెప్పేసి చెప్పారు కోటి రూపాయల రథాన్ని తగలబెట్టేసినప్పుడు వాడిని పిచ్చోని చేశారు అదే పిఠాపురంలో మధుకర్ అనేవాడు మొత్తం ఇరవై మూడు దేవతా విగ్రహాలని ధ్వంసం చేశాడు ఆ ధ్వంసం చేసినప్పుడు వాడికి అదే సేమ్ ట్రీట్మెంట్ ఇచ్చారు మతిస్థిమతలు లేనివాడు అని చెప్పేసి విజయవాడలో సీతారామచంద్రస్వామి దేవాలయంలో విగ్రహాలు విరిగిపడిపోతే ఎలుకలు కొట్టేసినాయని కథలు చెప్పారు ఇట్లాంటి కథలు ఎంత కాన్ఫిడెంట్గా ఎంత క్రియేటివ్గా చెప్పారండి మరి ఇవన్నీ చెప్పింది ఎవరో సినిమా రైటర్లో పత్రిక కథనాలు అనుకుంటే పొరపాటు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు రాముడి తలకాయ నరికేస్తే రామతీర్థాల్లో అది చేసిన వాడు ఎవడు ఇప్పటికి దొరకలేదండి ఎంత దారుణమైన విషయం పైగా ఇవన్నీ మేము క్వశ్చన్ చేస్తుంటే అప్పుడున్న మంత్రి ఇప్పుడు లేళ్ళండి అప్పుడున్న మంత్రి ఏమంటాడు ఎరిగిపోయింది బొమ్మేగా చేపిస్తాం కాలిపోయింది రథమేగా చేపిస్తాం ఎవడమ్మా మొగుడు సొమ్ము నువ్వు చేపిస్తావు మళ్ళీ మా డబ్బులతోనేగా నీ జేబులో నుంచో లేకపోతే నీ సీఎం జేబుల్లో నుంచో లేకపోతే మీ ప్రభుత్వ ఖజానా నుంచో తీసిస్తారా ఇవ్వరు అంతకు ముందున్న ప్రభుత్వంలో నలభై దేవ నలభై దేవాలయాలు కోలగొట్టేసారు విజయవాడలో పుష్కరాల కోసం బాత్రూమ్ గడతం కోసం అని చెప్పేసి వాటిలో కొన్నిటిని తొమ్మిది తొమ్మిది దేవాలయాలు మొన్న పునర్నిర్మాణం చేసేసారు చేసేసి మేము అన్యాయాన్ని నిలవరించేసాం మేము అన్యాయాన్ని సరిదిద్దేశాం మేము కట్టేశామంటున్నారు కట్టారు కరెక్టే ఆ నలభై గులిస్తారు నువ్వేం చేస్తావు తొమ్మిది కడతావా మరి మిగతా ముప్పై ఒకటి బిస్కట్స్ వేస్తున్నారా మాకు అన్న పోనీ తొమ్మిది అక్కడి నుంచి కట్టారు మా డబ్బులు నుంచేగా సరే మీకు నలభై గుళ్ళు అడ్డం వచ్చినాయి కదా అక్కడ ఆ నలభై గుళ్ళలో పక్కనే ఉన్న రెండు దర్గాలు అసలు మీకు అడ్డే రాలేదా రోడ్డు మీద అట్లు ఎందుకని చీమ తలక ఎంత కూడా టచ్ చేయలే మరి పోనీ అది అయిపోయిందండి ఇప్పుడు ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళిపోయి ఏమండి మాకు అన్యాయం జరుగుతుంది మాకు న్యాయం చేయాలని మీరు అడుగుతూ ఉంటే ఏం చేయాల ఎంతో కొంత న్యాయం చేసే ప్రయత్నం చేయాలి మేము చేస్తామని చెప్పి పంపించేసి మీ ప్రభుత్వాలు డబ్బు మీ దేవాలయాల డబ్బులు మీరు ఏం చేసుకుంటారా మాకు ఇచ్చేయండి అని చెప్పేసి ఆ దేవాలయాల డబ్బులన్నిటిని తీసుకుని జగనన్న మిత్రకి లేకపోతే వైఎస్ఆర్ వాహనమిత్రకి ఆ పథకాల పేర్లు అలా వాళ్ళ కొడుకులు ఇద్దరు పేర్లే వాహన మిత్ర అని పెన్షన్ కానుక అని ఆసరా అని లేకపోతే జగనన్న చేయుతని ఈ పథకాలకి డబ్బులు తీసేసుకుంటున్నారు ఏ మా డబ్బులతో మా దేవాలయాలు బాగా చేసుకుంటే మాకు చేత కదా డబ్బులు ఏమన్నా పుచ్చిపోతే బ్యాంకులో వేసుకుంటే ఏ ఉంటే ఖర్చు పెట్టేయాలా ఆ డబ్బులన్నీ తీసుకుని ఎందుకు అట్లా చేస్తారు మీ పథకాల కోసం అని చెప్పేసి తీసుకున్న వాళ్ళు శ్రీ వెంకటేశ్వర వాహనమిత్రను లేకపోతే శ్రీ సరస్వతి విద్యాదేవినో ఇట్లాంటి పథకాలు పెడతారా పెట్రోల్ వీళ్ళ ఎస్టేట్లు అమ్మి తీసుకొచ్చినట్టు వీళ్ళ పేర్లు పెట్టుకుని అమ్ముతారు పంచుతారు ప్రజలకి చూసేవాడు ఏమనుకోవాలి అబ్బా మా అన్నగారిని నా కోసం పంచుతున్నాడు మళ్ళీ బయటకు వచ్చి ఇల్లు ఏమంటారు హిందూ దేవాలయాలు కట్టడం వల్ల ఏం ప్రయోజనం మాకు హాస్పిటల్ కావాలంట వరి ఆ గుళ్ళు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మీ పథకాలకు డబ్బులన్నీ అందిస్తున్నాయి ఆ గుళ్ళే లేకపోతే ఈ రోజు టీటీడీకి వెళ్ళినా శ్రీశైలంకి వెళ్ళిన బెజవాడ దుర్గం తల్లి గుడికి వెళ్ళినా కొంతమంది ఆకలి దొరుకుతుందండి అక్కడ జరిగే అన్నదాన కార్యక్రమాల వల్ల ఇట్ల వల్ల ఎందుకు అక్కడ గుడి ఉండబట్టే కదా అవును మరి గుడి ఎందుకనే గుడి సెట్ కోసిన ఎందుకు అడుగుతారు వీళ్ళు మళ్ళీ అదే గుడిలో ఫ్రీగా అన్నదానం చేస్తే తినేది కూడా తినేది కూడా మళ్ళీ ఆ అన్నదానం పథకాల దగ్గర కూడా ఎలా పెట్టి ఫోటోలు దిగుతారు ఫోటోలు దిగేసి ఇదిగో మా ప్రభుత్వ హయాంలో జరుగుతుంది ఇందులో ప్రభుత్వానికి పైసా లేదండి పావలా పెట్టినా పది రూపాయలు పెట్టినా మన డబ్బు గర్వంగా హిందువులను కాలు రేగరేసుకుని చెప్పుకోవాలి మా దేవాలయాల్లో మాత్రమే ఇలాంటి అన్నదానాలు జరుగుతున్నాయి ఏ చర్చిల్లో జరగవు ఏ మసీదుల్లో జరగవండి ఒకవేళ చర్చిల్లో ఆడపదడపదన్న జరిగినా కూడా అక్కడ వాళ్ళు మత ప్రచారం కోసం చేస్తున్నారు కానీ మన దగ్గర బోన్ చేసేవాడిని నువ్వు ఏ మతం నువ్వు క్రైస్తవుడైతే హిందువుగా మారు ముస్లిం అయితే హిందువుగా మారు ఇట్లాంటి ఏం కండిషన్స్ ఉండు అన్ పెట్టేది మన దగ్గరే మరి అలాంటి దేవాలయాల మీద ఎందుకు వెళ్ళేడుపులు ఇంకా దేవాలయ భూములన్నిటిని కూడా ఆక్రమించి ప్రభుత్వాలు కొన్ని చోట్ల ఆక్రమిస్తే కొన్ని చోట్ల పక్క మతాలు ఆక్రమించేసి చర్చిలు కట్టుకుంటాయి మసీదులు దర్గాలు కట్టుకుంటాయి ప్రభుత్వ కార్యాలయాలు కట్టుకుంటా ఉన్నారు మరి ఎన్ని అన్యాయాలు కాదండి ఎట్లాంటి అన్యాయాలన్నీ లిస్ట్ రాసుకుంటా పోతే అన్యాయాల గురించి మాట్లాడటానికి ఒక రెండు గంటలు మూడు గంటలు కేటాయించుకోవాలి మనం అంత అన్యాయం ఉంది అయితే సార్ ఎలాగో టీటీడీ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి టీటీడీలో ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే రీసెంట్లీ చాలా జరిగాయి కొన్ని జరగకూడని సంఘటనలు జరిగాయి అక్కడ ఉండే అధికారుల దగ్గర నుంచి కావచ్చు అక్కడ జరిగే కొన్ని పరిణామాలు కావచ్చు ఈ దీనికి కూడా ప్రభుత్వ బాధ్యత అంటారా లేకపోతే మనకి మనం చేసుకున్నది అంటారా సి ఒకటండి అక్కడ పాలక మండలిని ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వాలు ఆ పాలక మండలిలో ఉండేది ఎవరై అంటే ఏ పార్టీ ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీకి సంబంధించిన రాజకీయ నిరుద్యోగులు మాత్రమే వాటిలో ఉంటున్నారు కాబట్టి ఈ అన్యాయం ముమ్మాటికి ఎవరు చేస్తున్నారు అంటే ప్రభుత్వం నేరుగా చేస్తున్నట్టే కానీ ఈ అన్యాయాలు ఎందుకు చేస్తున్నారు అంటే అక్కడికి వెళుతున్న భక్తులు లేకపోతే అక్కడికి వెళ్తున్న హిందువులు ఎవరైతే ఉన్నారో మనలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రశ్నించకపోవటం వల్ల వాళ్ళు ఇంకా అయిపోతూ ఉన్నారు ఏదైనా చిన్న జరిగినప్పుడు జరిగింది చూస్తూ ఊరుకోకుండా నిలదీసామనుకోండి ఒకటి కాకపోతే నాలుగు నాలుగు కాకపోతే నలభై వాటికి వాళ్ళకి భయం మొదలవుద్ది అరే హిందువులు ఖాళీగా లేరు హిందువులు నిలదీస్తున్నారు హిందువులు భయపెడతారు హిందువులు ఎదురు తిరుగుతారు అని చెప్పేసి మనమేమి మిగతా మతాలు లాగా ఏదైనా జరగం కానీ వారాలు రాళ్ళు తీసుకుని రోడ్ల మీదకి వచ్చేయకపోవచ్చు కానీ ఐదేళ్లకి ఒకసారి మనకు కూడా ఒక రాయి చేతికి దొరుకుతుంది ఓటు అనేది దాన్ని గురి చూసి కొడితే ఒక్కొక్కడికి గోబ పగిలిపోతుంది అలాంటి అవకాశం రేపు ఇంకో రెండు నెలల్లో వస్తుంది మరి ఎంతమంది హిందువులు దాన్ని వినియోగించుకుంటారో ఎంతమంది హిందువులు ఆ రాయిని చూసి కొడతారో చూద్దామండి ధన్యవాదాలు